ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి శైలితో పేద ప్రజలందరికీ కూడా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి కీర్తిశేషులు దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి ఇవాళ కావటం. ఆ వర్ధంతికి అనేక మంది రాజకీయ నాయకులు, అలాగే సినీ నటులు, అదే రకంగా వారితో కలిసి ప్రయాణం సాగించినటువంటి అనేక మంది వ్యక్తులు నివాళులు అర్పించటం అనేటటువంటిది సహజంగా జరిగేటటువంటి పని. ప్రతి సంవత్సరం కూడా అనేక మంది ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు అనేక మంది ఉన్నటువంటి రాష్ట్రం. ఇవాళ కూడా వర్ధంతి రోజున మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎన్టీ రామారావు గారి ఆత్మ శాంతించాలని, అదే రకంగా వారి యొక్క చేసినటువంటి కాంట్రిబ్యూషన్ ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉందో అటువంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకోవటం అనేటటువంటిది ఇవాళ కూడా చూశాం. అయితే ప్రత్యేకంగా దీనిలో మనం ప్రస్తావించాల్సినటువంటి ఒకటి రెండు అంశాలు తప్పనిసరిగా ఉన్నాయి. వాటిల్లో ప్రధానమైనటువంటిది హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర జరిగినటువంటి సంఘటన. హైదరాబాద్లో ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ప్రొద్దున్నే జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు, అంటే హరికృష్ణ గారి యొక్క తనయులైనటువంటి ఇద్దరు కూడా ప్రతి ఏటా వారు చేసేటటువంటి కార్యక్రమమే ప్రతి ఏటా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర ఎన్టీఆర్కి నివాళులు అర్పించుకోవటం, వారికి సరైనటువంటి రాబోయేటటువంటి రోజుల్లో వారి యొక్క ఆశయాలన్నీ కూడా తప్పనిసరిగా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు ఇంప్లిమెంట్ చేయాలని, అదే రకంగా వారి యొక్క ఆశయాలన్నీ కూడా అనేక మందికి స్ఫూర్తి కావాలని ప్రతి సంవత్సరం కోరుకున్నట్లే ఈ సంవత్సరం కూడా కోరుకున్నారు. న్యాచురల్గా జూనియర్ ఎన్టీఆర్ అనేటటువంటి వ్యక్తి ఒక ప్రజల్లో ఉండేటటువంటి ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి సినీ నటుడు. కొంతకాలం క్రితం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో, బహుశా 2007-2008 ఆ ప్రాంతాలు, జూనియర్ ఎన్టీఆర్ వయసులో చిన్నవాడైనా కూడా అతనికి తాత నుంచి పుణికిపుచ్చుకున్నటువంటి వారసత్వం ఏదైతే ఉందో దానికి అనుగుణంగా చక్కటి వాక్చాతుర్యం కలిగినటువంటి వ్యక్తి, ఆకారంలో కానీ లేదా ఆహార్యంలో కానీ రెండిట్లో కూడా తాతగారిని పోలినటువంటి వ్యక్తిగా జూనియర్ ఎన్టీఆర్ గారికి మాత్రమే దక్కినటువంటి గౌరవం. ఆ రోజున తెలుగుదేశం పార్టీ మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలి అని రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏదైతే మహనీయుడు ఎన్టీ రామారావు గారు ఈ యాత్రల సమయంలో వారు చేసినటువంటి చైతన్య యాత్ర, చైతన్య రథం మీద చేసినటువంటి యాత్ర ఏదైతే ఉందో అక్కడ వారు వేసుకునేటటువంటి డ్రెస్ కూడా, సో కార్మికులకు ఏదైతే నచ్చినటువంటి కాకి డ్రెస్ ఏదైతే ఉందో దాన్ని కూడా జూనియర్ ఎన్టీఆర్ ధరించి తాతగారు లేనటువంటి లోటును తీరుస్తూ చాలా అనర్గళంగా శ్రీకాకుళం నుంచి మాట్లాడుతూ వచ్చినటువంటి నేపథ్యం మనందరం కూడా చూసాం. సో వారి యొక్క హావభావాలు, వారి యొక్క డైలాగ్స్ డెలివరీ కానీ లేదా ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ కూడా తాతగారిని పోలి ఉన్నాయి అనేటటువంటిది చాలామంది అనుకున్నటువంటిది. ఆ రూపంలో తెలుగుదేశం పార్టీకి రాజకీయ పరంగా కూడా ఒక రకమైనటువంటి ప్రయోజనం పొందినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఆనాడు ఓడిపోయినా కూడా వారి యొక్క కాంట్రిబ్యూషన్ వల్ల తెలుగుదేశం పార్టీ బెనిఫిట్ పొందింది. దురదృష్టవశాత్తు వస్తూ కూడా ఖమ్మం నుంచి వారు తిరుగు ప్రయాణంలో వస్తూ కారుకి యాక్సిడెంట్ అవ్వటం, ఆల్మోస్ట్ చావు బతుకుల మధ్య వారు కిమ్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత అక్కడే చికిత్స తీసుకుని తర్వాత మళ్ళీ వారికి ఉన్నటువంటి పట్టుదల ఏదైతే ఉందో దాని ప్రకారం మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ గారు మళ్ళీ సినిమాల్లో అద్భుతంగా నటించడం మనం చూస్తూనే ఉన్నాం. అనేక సభల్లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు అనేక సభల్లో ప్రసంగించడం మొదలుపెట్టారో ప్రతి సభలో కూడా, ఈవెన్ నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒంగోలు జిల్లాకు సంబంధించినటువంటి సభలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే పగ్గాలు తీసుకోవాలి, వారు రాజకీయాల్లోకి రావాలి అనేటటువంటిది తెలుగుదేశం పార్టీలో ప్రముఖంగా వినిపించేటటువంటి మాట. సో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఈవెన్ ఫిజికల్ వార్ జరిగినటువంటి సందర్భాలు కూడా గడిచిన 10-15 రోజుల క్రితమే మనం చూసాం. సో ఇవాళ గుడివాడలో కూడా అదే రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కూడా. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరూ కూడా పార్టీ పగ్గాలనేటటువంటిది జూనియర్ ఎన్టీఆర్కి మాత్రమే ఇవ్వాలి, అదర్వైజ్ తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోతున్నటువంటి పార్టీగా వారు కూడా అభివర్ణించారు. సో పొద్దున్న కళ్యాణరామ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు వచ్చి తాతగారికి నివాళులు అర్పించుకుని వెళ్ళిపోయిన తర్వాత ప్రతిసారి కూడా నోరు పారేసుకునేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తి,
అవి సభలైనా లేదా ప్రజలైనా సరే వారిని చీదరించుకుంటూ రకరకాల హావభావాలతో తన తండ్రి యొక్క ఇమేజ్ని కూడా నిరంతరం పోగొట్టేటటువంటి రీతిలో ప్రవర్తిస్తున్నటువంటి బాలకృష్ణ గారు ఎంటర్ అయినారు. ఎంటర్ అవడే కాకుండా అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు పెట్టినటువంటి ఫ్లెక్సీలు చించివేయమని తీసివేయమని చెప్పటం, వారిని ఇప్పుడే తీసివేయండి మీరు అనేటటువంటి డైరెక్షన్స్ ఇవాళ ప్రతి చోట కూడా ప్రముఖంగా వైరల్ అవుతున్నాయి, సోషల్ మీడియాలో అందరూ చూశారు. దానితో పాటుగా సీనియర్ ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారి వారసుడు లోకేష్ మాత్రమే జూనియర్ ఎన్టీఆర్ కాదు అనేటటువంటి మాట బాలకృష్ణ అన్నట్లుగా ఇవాళ చాలా సందర్భాల్లో సోషల్ మీడియాలో కూడా వైరల్ అవటం మనం చూసాం. సో తప్పనిసరిగా ఎన్టీ రామారావు గారి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ అవుతాడు తప్పిస్తే లోకేష్ అయ్యేటటువంటి అవకాశాలు లేవు. అయినా సరే బాలకృష్ణ కానీ లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం అమల్లో ఉంటుంది, మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. సో దొంగే దొంగ అరిచినట్లుగా చేసే కార్యక్రమాలన్నీ వాళ్ళే చేస్తారు. సో అనేక రకాలైనటువంటి అసభ్య పదజాలాన్ని వారు ఉపయోగిస్తారు, కొన్ని సందర్భాల్లో అభిమానుల మీద చేయి చేసుకుంటారు. సో లోకేష్ అయితే తను ఉపయోగించేటటువంటి భాష కానీ ఇంతవరకు ఒక్క నియోజకవర్గంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి చరిత్ర లేకపోయినా తను కేవలం చంద్రబాబు నాయుడు కొడుకు అనేటటువంటి ఒకే ఒక కారణంతో పెట్రేగి మాట్లాడటం అనేది మనం కూడా ఈ సందర్భంలో చూస్తున్నాం. సో ఇవాళ కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర తన అన్న కొడుకైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ యొక్క రాకని కూడా సహించలేకపోవటం, సో వారి యొక్క ఫ్లెక్సీని తీసివేయమనడం, వెంటనే వారి ఫ్లెక్సీని తొలగించటం, ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ రాబోయేటటువంటి రోజుల్లో తప్పనిసరిగా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ అభిమానుల మధ్యలో ప్రత్యక్షమైనటువంటి పోరాటం జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. సో ఏదైనప్పటికీ ఈ రకమైనటువంటి వైర్యం కుటుంబానికి మంచిది కాదు, బయటికి మంచిది కాదు. ఇప్పటికైనా సరే జూనియర్ ఎన్టీఆర్ ఒక రకమైన నిర్ణయం తీసుకోవాలి, అదర్వైజ్ వారిని రాజకీయ పరంగా నటనా పరంగా కూడా తొక్కివేయాలనేటటువంటి ఏర్పాట్లే చేసేటటువంటి ఈ బాలకృష్ణకు సంబంధించిన తదితరులు ఎవరైతే ఉన్నారో ఆ దాడి నుంచి తప్పించుకోవాలనంటే వారి జూనియర్ ఎన్టీఆర్ మైండ్లో ఏదైతే ఉందో వైసీపీ పార్టీలో కనుక జాయిన్ అయినా లేదా ఒక రకమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఒక ప్రొటెక్షన్ ఉంది అని వారు ఏదైతే అనుకుంటున్నారో తప్పనిసరిగా కార్యరూపంలోకి వారు తీసుకొస్తారని భావిస్తున్నాం. ఈ సంఘటన ఏదైతే ఉందో ఇది తప్పనిసరిగా రెండు కుటుంబాలకి మధ్య అగాధం పూడ్చలేనటువంటి అగాధం ఉంటుంది అనేటటువంటిది తప్పనిసరిగా నిర్వివాదాస్తం. ఏవైనప్పటికీ ఇటువంటి పేలాపనలు ఇటువంటి మాటలు బాలకృష్ణ గారు ఇప్పటికైనా కట్టుబెట్టుకుంటే మంచిది. వారి వయసు కూడా 65 సంవత్సరాలు దాటినటువంటి వయసు, అది చిన్న వయసు కాదు. అచ్చేది సభల్లో ఏ రకంగా బిహేవ్ చేయాలి, బయట ఏ రకంగా బిహేవ్ చేయాలి, కుటుంబ సభ్యులతో ఏ రకంగా మెలగాలి. ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు వారి చెల్లిని దూరం పెట్టినారు, వారి తల్లిని దూరం పెట్టినారు అని చెప్పి దూషించేటటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వారి కుటుంబంలోని సభ్యుల యొక్క పొడ కూడా గిట్టనట్టుగా వారు మాట్లాడటం అనేటటువంటిది వారి యొక్క అభిమానులు కూడా గమనించాలి. ఏవైనప్పటికీ ఇటువంటి కార్యక్రమాలని ఎంత మేరకు అవాయిడ్ చేస్తే అంత మంచిదిగా మనం కూడా భావించాల్సి వస్తుంది.